హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చుక్కకూర పచ్చడి అండి. చుక్కకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా రాయలసీమ స్పెషల్ అండి, ట్రెడిషనల్ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి కనుక ఈ పచ్చడి తిన్నారంటే జన్మలో మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఎప్పుడు నార్మల్ పచ్చళ్ళు కాకుండా ఇలా ఒకసారి చుక్కకూర పచ్చడి చేసుకొని తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, చుక్కకూర పచ్చడికి అయితే నేనైతే ఒక ఆనియను, ఒక వెల్లుల్లిపాయ, తర్వాత ఆకుకూర అండి, చుక్కకూర ఇది ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. ఇది కాడలతో సహా తీసుకోవాలి. తర్వాత ఒక 20 దాకా ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు. చూడండి, నేను కాడలతో సహా తీసుకున్నాను. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి తర్వాత ఒక స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ధనియాలు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకోవాలండి. ఇలా హాఫ్ కట్ చేసినామంటే ఇలా బాగా వేగుతాయన్నమాట. ఇవి మాత్రం పూర్తిగా సిమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టకూడదు. ఇలా కొద్దిగా వేయించిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది పూర్తిగా ఇలా వేయించడం అంతా పూర్తిగా సిమ్లోనే జరగాలండి. ఇది పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇలా బాగా దూరగా వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఇవి తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా లైట్గా మెత్తబడాలండి. ఇలా లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనము వీటన్నిటికీ ఒక సైడ్కు పక్కకు అనేసుకొని ఇప్పుడు మనం ఆకుకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ చుక్కకూరని ఈ కడాయిలో వేసేసుకోవాలన్నమాట. ఈ చుక్కకూరని మనం ఎంత చుక్కకూర తీసుకున్నా పర్లేదండి, ఎంత అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 1 కట్ట తీసుకున్నాను. మనం ఎక్కువగా తీసుకుంటే దానికి క్వాంటిటీ అన్నీ కొద్దిగా పెంచుకోవచ్చు. ఇలా కలుపుతూ 1 నిమిషం అలానే వేయించేసినామంటే ఇది పూర్తిగా మెత్తబడిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా ఆకుకూర మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పప్పులు అలా వేసుకోలేము కదా, అంత ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం అనేసి నేను టైటిల్ కూడా ఒక్కసారి తిన్నారంటే జన్మల్లో మర్చిపోలేరనే టైటిల్ పెట్టానండి, అంత బాగుంటుంది. ఇదైతే ట్రెడిషనల్ అండి. ఇంకా మనం ఓన్లీ వైట్ రైస్ లేక తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా పప్పులు కానీ రసం కానీ ఏమి అవసరం ఉండదు, అంత బాగుంటుంది. ఇదిగోండి, ఇలా మనం కలుపుతూ ఉన్నామంటే మెత్తబడిపోతుంది ఆకంతా, 1 నిమిషానికి మెత్తబడిపోతుంది. తర్వాత ఇలా కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడైతే 1-5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. పూర్తిగా సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చినామంటే ఆకుకూర అనేది బాగా మగ్గిపోతుంది. ఆకుకూర టమాటాలు బాగా మెత్తబడిపోతాయన్నమాట. ఇలా కొద్దిగా జ్యూసీ జ్యూసీగా అయిపోతుంది. తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టేసి 1 నిమిషం ఇలా తిప్పేసినామంటే కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇదైతే పూర్తిగా చల్లారాలి. ఈలోపుగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇవన్నీ వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లోనే రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు వేసుకొని ఇదైతే మిక్సీ పట్టేసేయాలి. మరీ మెత్తగా పట్టకూడదండి, కొద్దిగా బరకబరకగానే ఉండాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం బయట పెట్టిన ఆకుకూరని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదైతే కొద్దిగా ఇంకా వేడిగానే ఉందండి. ఇదైతే వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి ఈ ఆకుకూర, తర్వాత మనం పొడి పట్టుకున్నాం కదా కారము, అదంతా కలిసేటట్టు ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఇంతవరకు వేయలేదండి, ఇప్పుడైతే వేసేసుకోవాలి. ఆనియన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా దాంట్లో కలిసేటట్టు కలిపేసుకొని ఒక్కటంటే ఒక్కటేసారి అలా తిప్పి వదిలేసేయాలన్నమాట మిక్సీ. ఇలా వదిలేసినామంటే చూడండి ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే, అంతేనండి. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రాయలసీమ స్పెషల్ అండి ఇది, చుక్కకూర పచ్చడి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.